Hello friends, main chese video updates notifications eppadikappudu meeku raavalante maa channel ni subscribe chesi pakkane unna bell symbol ni click cheyandi. Paper Boy cinema ki sambandhinchina teaser ni launch chesaru. Aa visheshalu ento ippudu ok sari chuddam. Family problem. Okay, financial. Okay. Full. ఫస్ట్లో కష్టంగా ఉండేది, ఆ కష్టం తర్వాత ఇష్టంగా మారింది, అలవాటు అయిపోయింది. పేపర్ బాయ్ అని చెప్పుకోవడానికి మీరు ఎంత గర్వపడుతున్నారు, ఎందుకు గర్వపడుతున్నారు? పేపర్ బాయ్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే ప్రస్తుతానికి ఫస్ట్ మనిషికి ఒక పని కావాలి, చేసుకోవడానికి ఏదో ఒక పని కావాలి. నాకు అది పనిగా అనిపించింది, ఫస్ట్ పేపర్ వేయడం. పేపర్ వేయడం ఏంటంటే, మా పక్క ఫ్లాట్లో పేపర్ వేసే అబ్బాయి నాతో క్లోజ్గా మూయేవాడు, నాకు కూడా అట్లా పేపర్ వేయాలని ఆలోచన వచ్చింది అన్నట్టు. ఓకే, మీ లైఫ్లో హీరోయిన్ ఎవరు? నా లైఫ్లో హీరోయినా? ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేవు, ఫ్యూచర్లో చూద్దాం. స్టేజ్ మీద చెప్పకూడదు అది. కోర్స్ పేపర్ రోజు వేస్తూ ఉంటారు కదా, ఎవరైనా thanking Sampath Garu for giving me a chance, an opportunity to work in his production. A special mention to Santosh. I hope the movie does wonders for you and for Riya. Thank you to Sundararajan sir for making everything look so beautiful. To Jay Garu, to Murli Garu, everybody in the direction team to take care of all the little details in the film. In the end, best wishes to the entire team, including myself. We have done our best, whatever we can. So we hope everybody likes it and bless us, please. Thank you. I think I love you. ఈ చిత్రంలో ఒక చక్కని 20 సంపత్ రండి గారికి, డైరెక్టర్ జయశంకర్ గారికి, సహ నిర్మాతలకు మంచి టెక్నిక్, అలాగే నా సహ నటీనటులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అభాగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ విష్ ఎవ్రీవన్ ఐ మీన్ థ్యాంక్ యూ, దట్స్ ఇట్. గుడ్ మార్నింగ్ అండి. మా సంపత్ అన్నకి, మా శంకర్ గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ హీరో సంతోష్ చాలా సపోర్ట్గా ఉండి మొత్తం బాగా చేశాడు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, ఫస్ట్ మాట్లాడుతున్నాను, తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలి. థ్యాంక్ యూ. వండర్స్ ఐఎమ్ షూర్ ఐ సీన్ ద టీజర్. విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకి, మా డైరెక్టర్కి, మా హీరో గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంటే బోల్డ్ చోట్ల ఇవే వినుంటారు కానీ అంతకంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. టీజర్కి ఏం మాట్లాడతాం, ట్రైలర్ ఆడియో రిలీజ్ ఇలాంటి గట్టిగా మాట్లాడుకుందాం. పర్లేదు, ఫేస్బుక్లో వీడియో పెట్టుకుంటాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. Andriki namaskaram. Well, I had an incredible experience working with this wonderful team. I would love to work with them again and again, and I would like to say that I'm ever grateful to Sampath Nandi garu and Jay Shankar garu for giving me this special character, and thankful to our DOP garu Sundararajan who has presented us so well. And I'm really looking forward to the feedback of the audiences and you all about the teaser. And I want to present you the movie and the songs really soon. So yeah, looking forward to it. Thank you. Hi andi, andariki namaskar. Ida respected media, ma paper by team andariki first of all namaskaram. So yeah nenu mundu Sampath gariki chaala thanks cheppanu. ఎందుకంటే యాక్చువల్ నా షార్ట్ ఫిల్మ్ చూసి నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. యా థ్యాంక్ యూ సార్, నేను జన్మంతా రుణపడి ఉంటాను.
అండ్ పేపర్ బాయ్ గురించి చెప్పాలంటే ఇది ఒక వెరీ సింపుల్ అండ్ హానెస్ట్ లవ్ స్టోరీ అండి. మీ ముందుకు మేము ఆగస్టులో రాబోతున్నాం. పేపర్ బాయ్ టీమ్కి మీ మీడియా సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ చాలా బలంగా ఉంటాయని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ. పాత్రికేయులకు, మీడియా వారికి, మా పేపర్ బాయ్ టీంకి నమస్కారం. మా పేపర్ బాయ్ టీంలో కాస్ట్ అండ్ క్రూలో మా జయశంకర్తో పాటు, నాతో పాటు సన్నీ, అభి, మహేష్ చాలామంది ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నాం, ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నాం, ఫస్ట్ టైం ఒక సినిమా సెట్ మీద అడుగుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నాం. మాకెవరికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చి మా వెనకాల నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించిన సంపత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వి కుడ్ నాట్ డన్ దిస్ వితౌట్ యువర్ సపోర్ట్. మా సినిమాకింత ఆన్లైన్ విజువల్స్ వచ్చిన సౌందర్ గారు, ఇట్ ఈస్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన ఈరోజు నా మధ్య లేరు, అంటే ఇక్కడ లేరు, ఉన్నారు ఇక్కడ లేరు. మా మీ డైరెక్టర్ బీన్స్ గారికి, సార్ యూ గివెన్ అస్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్, రియా ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా మనసు పెట్టి సినిమా చేసాం, వచ్చే నెల రాబోతున్నాం మీ అందరి ముందుకి, మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. ముందుగా మీడియా పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ వామ్ వెల్కమ్. అలాగే మా కాస్ట్ అండ్ క్రూ పిలవని అందరు పొద్దున్న లేచి రెడీ అయ్యి వచ్చారు, వీళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. పేపర్ బాయ్, పేపర్ బాయ్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ సింపుల్ లవ్ స్టోరీ అండి. గద్వాల్ రెడ్డి గారు అనే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ గారు అమ్మాయికి, పేపర్ వేసుకునే కుర్రాడికి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే మన ఇంట్లో పేపర్ వేసే అబ్బాయి మన ఇంటి అమ్మాయిని ప్రేమిస్తే ఆ తర్వాత ఏంటి అనేది కథ, అంతే సింపుల్గా ఉంటుంది. కాకపోతే సినిమాలో సిచ్యువేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆనెస్ట్ చాలా అప్రోచ్ ఉంటుంది. చాలా నిజాయితీగా సినిమాను తీసాం మేము, తప్పకుండా మీ అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తామని నమ్ముతున్నాను. అలాగే సంపత్ నుండి ఫిల్మ్ వర్క్స్కి తప్పకుండా ఒక మంచి విజయం అవుతుందని కూడా నమ్ముతున్నాను. ఇక నా పార్ట్నర్స్ నరసింహ గారు, వెంకట గారు, జనరల్గా ఒక సినిమా మనం చేసిన తర్వాత మనకు అది సక్సెస్ని, డబ్బుని, పేరుని ఇలాంటివన్నీ ఇస్తుంది. కానీ సినిమా రిలీజ్కు ముందు, అంటే రిలీజ్ తర్వాత ఏం ఇస్తుందో నాకు తెలియదు, రిలీజ్కు ముందు నాకు ఇద్దరు మంచి స్నేహితులు వచ్చింది, అది ఒకటి వెంకట గారు, రెండు నరసింహ గారు. వాళ్ళ స్నేహం కోసం, వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం, అంటే ఎక్కడ నేను రిలాక్స్ అయితే వాళ్ళని మళ్ళీ నేను ఫ్రెండ్స్గా దూరం చేసుకుంటాను అని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాశాను సినిమాని. తప్పకుండా మంచి సక్సెస్ అయ్యి మళ్ళీ పేపర్ బాయ్ లాగే స్విగ్గీ బాయ్ అనో, కొరియర్ బాయ్ అనో ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళతో, వాళ్ళ కాంబినేషన్లో. సో తప్పకుండా అది నాకు అది జరుగుతుందని అనుకుంటున్నాను వాళ్ళ ఫ్రెండ్షిప్తో. ఇంకా మా కాన్స్టెంట్ మాట్లాడాల్సి వస్తే టెక్నీషియన్స్ డైరెక్టర్, డెప్యూటీ డైరెక్టర్ జయశంకర్, సంత్ వీళ్ళ గురించి చాలా విషయాలు దాపెట్టుకుని ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. ఇక్కడ మాత్రం ముఖ్యంగా నేను సౌందర్ గురించి మాట్లాడాలి. తను కథ విన్న వెంటనే ఈ సినిమా నేను చేస్తానని తను ముందుకొచ్చి ఈ సినిమాకు ఒక మెయిన్ పిల్లర్లా ఉన్నాడు. బిల్లా, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద లాంటి సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి ఒక చిన్న సినిమా, ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నటువంటి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. సౌందర్ చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఈ సినిమా చేసి మా అందరికీ సపోర్ట్గా ఉండి సినిమాని ఇంత మంచి విజువల్స్ రావడానికి కారణమైన సౌందర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా ఈ సినిమా ఆగస్టులో మీ ముందుకు వస్తుంది. నేను డేట్ ఏంటనేది అతి త్వరలోనే ప్రకటిస్తా. సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మళ్ళీ రాబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఆడియో ఫంక్షన్ కానీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎనీవేస్ పేపర్ బాయ్ ఈ రోజు నుంచి వస్తూనే ఉంటాయి ఇన్ ది ట్రైలర్ ఆఫ్ కోర్స్ ఫర్ ది మూవీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.